సిద్దిపేట జిల్లా కేంద్రంలోని కొండభూదేవి గార్డెన్లో నిర్వహించిన ఆటో క్రెడిట్ కోఆపరేటివ్ సొసైటీ అవగాహన సదస్సులో మాజీ మంత్రి ఎమ్మెల్యే హరీష్ రావు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఆటో కార్మికుల జీవితాల్లో వెలుగులు నింపాలని ఈ కార్యక్రమం చేపడుతున్నట్లు తెలిపారు. ఆటో కార్మికుల జీవితాల్లో కొంత వెలుగు నింపాలి, ఆటో కార్మికుల జీవన విధానంలో మార్పు రావాలి, అనార్గనైజ్డ్గా ఉన్న ఆటో కార్మికులను ఒక ఆర్గనైజ్డ్ ఫామ్లోకి తీసుకురావాలనేటువంటి ఒక ప్రయత్నంతో ఈ కార్యక్రమాన్ని ప్రారంభించాం. ఇది మన సిద్దిపేట నుంచి ప్రారంభించాం. సిద్దిపేటలో ఏం చేసినా మనం ఆదర్శంగా చేస్తాం, పద్ధతిగా చేసుకుంటాం. జనరల్గా సమాజంలో ఆటో డ్రైవర్ అంటే ఏం గౌరవం ఉంది మనకు? ఆటో డ్రైవర్కు కొంచెం గౌరవం తక్కువ కదా. మనం చిన్న చూపు చూస్తున్నాం. ఆటో డ్రైవర్ అంటే వాల్యూ తక్కువ ఉంది మన సొసైటీలో. మరి మన గౌరవాన్ని మనమే పెంచుకుందాం. అంటే ఎందుకు తక్కువ ఉన్నది? చదువుకోని వాళ్ళు ఉంటారనం, పేదవాడు ఉంటాడనం, పనిరాని వాళ్ళు ఉంటారనం, ఎప్పుడో ఎక్కడో వెనకట ఏ ఊళ్ళనో ఒక తక్కువ ఒక ఆటో డ్రైవర్ చేస్తే మొత్తం ఆటో డ్రైవర్ల సమాజాన్ని అందరూ ఆ రకమైనటువంటి భావనతో చూడడం అంటే కానీ ఏదో ర్యాష్గా అంటారని ఇలా రకరకాల అభిప్రాయాలు సమాజంలో మన పట్ల నెలకొల్పబడ్డాయి. అందులో నుంచి బయటకు తీసుకొచ్చి దీన్ని ఒక ఆదర్శంగా తీసుకొని పోదామనేటువంటిది ఒక ప్రయత్నం. అయితే దీంట్లో మనం మంచి టీం పెట్టుకున్నాం. ఒక 9 మందితో ఒక కమిటీ ఏర్పాటు చేసుకున్నాం. ముందుగా కమిటీ సభ్యులకు పాపం వాళ్ళకు రిటైర్డ్ అయిన వాళ్ళు, రిటైర్ అయినా కూడా ఏదో కొంత సామాజిక సేవ చేద్దాం, మీ కొద్దిగా సహాయం చేద్దాం, ఒక మంచి పనిలో భాగం పంచుకుందామని చెప్పి ముందుకొచ్చినందుకు ఫస్ట్ మీ అందరి తరఫున వేదిక మీద ఉన్న కమిటీ సభ్యులకు హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలుపుతాను. మనం ఎట్లాంటి పెట్టుకున్నాం? ఒక డాక్టర్ని పెట్టుకున్నాం మీకు తగిన సూచనలు ఇవ్వడానికి, ఒక అడ్వకేట్ని పెట్టుకున్నాం మీకు గైడ్ చేయడానికి, ఒక ట్యాక్స్ కన్సల్టెంట్ పెట్టుకున్నాం ఈ క్రెడిట్ కోఆపరేటివ్ సొసైటీని సక్రమంగా నడుపుకోవడానికి ఎలా మనం చేసుకోవాలో ఒక ట్యాక్స్ కన్సల్టెంట్ గారు ఎంతో బిజీగా ఉన్నా కూడా మనం వాళ్ళకు ఒక సామాజిక సేవలో ముందుకొచ్చారు. రిటైర్డ్ స్టేట్ బ్యాంక్ ఒక అధికారిని పెట్టుకున్నాం, బ్యాంక్ నుంచి అప్పు తేవడం కానీ తిరిగి అప్పు సక్రమంగా చెల్లించే విధంగా మీ గైడ్ చేయాలని చెప్పి ఒక రిటైర్డ్ బ్యాంక్ మేనేజర్ గారు ఏజీఎం గారిని మనం పెట్టుకున్నాం. మన సిద్దిపేట బిడ్డ ఇట్లా అందరినీ పెట్టుకున్నాం కంపెనీలో. సో దే ఆల్ హెల్ప్ యూ. కానీ మీరు కూడా చాలా క్రమశిక్షణతో ఉండాలి. ఈరోజు ఏం జరుగుతుంది? లైసెన్స్ లేకుండా నడిపి పోలీసు వాళ్ళకు తప్పించుకొని తిరుగుడు, భయపడుడు, సమిటి కొట్టుడు, మనము ఫైన్ పడ్డప్పుడు బాధపడుతూ అయిపోయింది. అసలు ఆ పరిస్థితి ఎందుకు ఉండాలి? ఈ కమిటీ మీకు గైడ్ చేస్తుంది. మన ఆర్టీఓ రామేశ్వర గారు ప్రతి ఆటో డ్రైవర్కు ఒక్క నెల లోపల లర్నింగ్ లైసెన్స్ ఇస్తారు, తర్వాత మళ్ళీ వెళ్తుంది నెల దాటిన తర్వాత పర్మనెంట్ లైసెన్స్ ఇస్తారు. నెగ్లెక్ట్ చేయకుండా మీరు తప్పకుండా అందరూ లైసెన్స్ తీసుకోండి. లైసెన్స్ అంటే ఒక బ్రోకర్ ఆఫీస్ పోతాం, ఆడ పోయి పైసలు కట్టాలి, లేకపోతే కథొక్కదు. ఏ బ్రోకర్ ఆఫీస్ వద్దు, ఏమొద్దు, అత్యంత పారదర్శకంగా నేరుగా ఓన్లీ ఆ ఛాలెంజ్ వరకే మనకు కడతాం. వారు వెంటనే మనకు అందరికీ లైసెన్స్ ఇస్తారు. రెన్యువల్ కూడా ఉంటుంది, కొంతమంది రెన్యువల్ చేయించుకోకుండా పెండింగ్ పెడతారు. ఆ రెన్యువల్ కూడా ఈ కమిటీ ఆధ్వర్యంలో మీకు ప్రతిరోజు 20 మందికి పెట్టుకుందాం, రెన్యువల్ కానీ కొత్త లైసెన్స్ కానీ. అట్లా ఒక నెల రోజులు చేసేస్తే అందరికీ లైసెన్స్ ఉంటాయి, ఎవరు భయపడాల్సిన అవసరం లేదు. నంబర్ 1. నంబర్ 2, మీరు ఏం చేస్తున్నారు? బ్యాంకుల దగ్గర పోకుండా ఈ డైలీ ఫైనాన్స్ దగ్గర అప్పులు తెచ్చుకుంటున్నారు. 4 రూపాయలు మెత్తి, 5 రూపాయలు మెత్తి, 10 రూపాయలు మెత్తి కూడా తెచ్చుకుంటున్నారు. మీ కష్టం, మీ చెమట చుట్టాలంతా కూడా ఆ డైలీ ఫైనాన్స్ వాళ్ళకే పోతుంది. మీకు మాత్రం తినడానికి కూడా ఎదుగుతలేదు, మీ కుటుంబానికి కూడా ఇబ్బంది అవుతుంది. ఇంట్లో పెళ్ళిన్న ఆటో కిరాయికి వచ్చిన, ఆటో రిపేర్కి వచ్చినా, ఏదైనా అనారోగ్య కారణాలు వచ్చినా, మీకు ఏదైనా ఆపద పడ్డప్పుడు అప్పటికప్పుడు పైసలు డైలీ ఫైనాన్స్ వాళ్ళ దగ్గర తెచ్చుకోవడం, 5 రూపాయలు 6 రూపాయలు వడ్డీకి రోజు మీ కష్టాన్ని సాయంత్రం వాళ్ళు తీసుకొని పోతుంటే చివరిగా మీకు ఏం మిగులుతున్నటువంటి పరిస్థితి లేదు. అందుకే మనం ఏమనుకుంటున్నామంటే ఒక క్రెడిట్ కోఆపరేటివ్ సొసైటీని ఏర్పాటు చేస్తున్నాం, ఒక మూలధనాన్ని ఏర్పాటు చేసుకుంటాం. మీరందరూ కూడా ఒక 1000 రూపాయలు పెట్టి ఒక సభ్యత్వం పెట్టుకుంటారు. మీరందరూ 1000 రూపాయలు సభ్యత్వం తీసుకుంటే మనం 1500 ఆటోలు ఉంటాయి సిద్దిపేటలో, 1500000 రూపాయలు ఆ డబ్బు జమ అవుతుంది. మన మేనేజర్ గారు, చీఫ్ మేనేజర్ గారు రిక్వెస్ట్ చేయగా ఇస్ వెరీ కైండ్ ఎనఫ్ టు అటెండ్ దిస్ మీటింగ్. వారిని ఏమడుగుతున్నా అంటే మహిళా గ్రూపులకు అద్భుతంగా పోటీ పడి డబ్బులు ఇస్తున్నారు బ్యాంక్ వాళ్ళు.
లేడీస్ ఎందుకు వాళ్ళు మంచి గడ్డర్, 99% రికవరీ ఉంది మంచి గడ్డర్ అనేటువంటి నమ్మకం మన ఎస్బీఐ మేనేజర్ గారికి ఉండదు. అందువల్ల ఆటోలు లోన్ దరఖాస్తు పెట్టే అయిపోయి ఇచ్చుడే ఇచ్చు వాళ్ళకి. ఆటోలు వదిస్తారా మన ప్రచారం తప్పు ఉండదు. నేనే చెప్పిన ప్రచారం మేము తీసుకుంటాం బాధ్యత, మేము తీసుకుంటాం. మా ఊరు కూడా నచ్చలేదు, మా ఆటో డ్రైవర్ కూడా నచ్చలేదు. మీరు వాళ్లకు ఒక 30-40 లక్షలు ఫస్ట్, మీరు 15 లక్షలు జమ చేస్తుంది కదా, ఒక 3 టైమ్స్ ఒక 45 లాక్స్ ఎస్బీఐ మేనేజర్ గారిని మీకు అప్రూవ్ ఇస్తుంది. అది ఎందుకంటే రూపాయి 10 పైసలు 13%, 14%, మేము 15-16%, అది ఆ తక్కువ దాంట్లో మీకు బ్యాంక్ లోన్ ఇస్తారు, క్రెడిట్ కోఆపరేటివ్ సొసైటీ. అప్పుడు ఏమైంది, సొసైటీలో వాళ్ళు ఇచ్చిన 45 లక్షలు, మీరు ఇచ్చిన 15 లక్షలతో 60 లక్షలు మూలధనం జమ అవుతాయి. ఎవరికైనా ఆపద పడితే ఈ కమిటీ ఉంటుంది, ఇంట్లో పెళ్లి ఉంది, ఏదైనా దవాఖాన పని పడ్డది, ఆపద పని పడ్డది, ఆటో రిపేర్కి వచ్చిందంటే ఈ డైలీ ఫైనాన్స్ దగ్గర పోయి 5 రూపాయల మించి తెచ్చుకో. ఈ కమిటీ నిర్ణయిస్తుంది రూపాయి పావులో, 1 రూపాయి 1/2 డిసైడ్ చేస్తారు వీళ్ళు. మీకు చక్కగా 50,000 కావాలి, ఒక 25,000 కావాలంటే మీకు ఇక్కడి నుంచే లోన్ ఇప్పించి ఈ అప్పుల భారం నుంచి, వడ్డీల భారం నుంచి మిమ్మల్ని బయటకు తీసుకురావాలి అనేది ప్రయత్నం. మేనేజర్ గారు నేను ఫోన్లో మాట్లాడినా, మరి లోన్ ఇస్తావా సార్ అంటాడు, అంటే ఇస్తా సార్ అంటాడు. ఏమైనా డౌట్ ఉంటే మేము భయపడక నా ఇల్లు పెడతా అని చెప్పిన గ్యారంటీ అవసరం. ఆ మాట పట్టాలంటే ఏమన్నా, ఏమన్నా మీకు డౌట్ ఉంటే మా ఇల్లే పెట్టకు, మేము అది కాదు నా ఇల్లు గ్యారంటీని ఇస్తే అప్పు మాత్రం ఈ మేనేజర్ సార్ అని అంటారు. ఏం చెప్పుకోవడం ఇస్తాం, ఏం చెప్పుకోవడం ఇస్తాం మాట. ఎందుకంటే మా మీ మీద కానీ అంత నమ్మకం ఉండదు. ఇల్లు పెట్టా అని చెప్పినట్టు ఎంత నమ్మకం ఉంది మీ మీద, కరెక్ట్ ఇప్పుడు రావు కదా. అట్లా నేను మేనేజర్ గారికి పాటించిన మరి ఇప్పుడు ఆయన ఏం చెప్పడో విందాం, అది ఒక పద్ధతి. మూడవది, ఇవాళ మనం రైతు ఎవరైనా చనిపోతే ప్రభుత్వం నుంచి 5 లక్షల రూపాయలు ఇన్సూరెన్స్ వస్తున్నది, లేదా ఇంకొకరికి ఇన్సూరెన్స్ ఉన్నది. మన కుటుంబం విధంగా అదృష్టం బాగాలేకపోయినా ఒక ఆటో డ్రైవర్ చనిపోతే కుటుంబం రోడ్డు మీద పడిపోతున్నది. అందులో మీకు కూడా ఒక ఇన్సూరెన్స్ తీసుకొస్తాం, అందరికీ 5 లక్షల రూపాయల బీమా సౌకర్యం. క్రెడిట్ కోఆపరేటివ్ సొసైటీ ఏదైతే ఉందో ఆ సొసైటీ ఆధ్వర్యంలోనే మీకు 5 లక్షల రూపాయల బీమా సౌకర్యాన్ని కూడా తేవాలనేటువంటి ఆలోచన కూడా చేస్తా ఉన్నాం. ఈ స్మార్ట్ ఫోన్లు కొనుక్కొని దాంతో సమయాన్ని కూడా వృధా చేయదు. దయచేసి మీరు ఆ ఫోన్లు అవసరం కోసం వాడంటే తప్ప ఫోన్కు మీరు వ్యసనం కావద్దు. బీడీకి వ్యసనం, తాగుడుకు వ్యసనం, గుట్కాకు వ్యసనం, ఫోన్కు వ్యసనం కావద్దు. పనికి మనం వ్యసనంగా మారాలి, జీవితంలో పైకి రావడం కోసం మారాలి తప్ప వీటిలో పోతే ఏమొస్తుంది ఫోన్ పట్టుకురా అంటే. ఫోన్ వాడండి కదా, అర్జెంటుగా ఒక నిమిషం మాట్లాడాలి పెట్టారు. డ్రైవింగ్ చేసుకుంటే కూడా ఫోన్ మాట్లాడితే కరెక్ట్ కాదు. మనం అంత అర్జెంట్ కొంటే పక్కకి ఆపి ఒక నిమిషం మాట్లాడాలి పెట్టారు. ఫోన్ ఎందుకు, ఇంటికి ఎప్పుడు వస్తున్నావు, ఏదో ఎవరికైనా ఆపద పడ్డది, ఏదైనా అవసరం ఉన్నది, ఒక నిమిషం 1/2 నిమిషం. కానీ మనం ఎంతసేపు మాట్లాడతాము, అర్ధగంట, ఉప్పావుగంట, పావుగంట, 10 నిమిషాలు తక్కువ ఫోన్ మాట్లాడుతున్నాము. దయచేసి ఫోన్ వాడకాన్ని కూడా బాగా తగ్గించుకో, టైం తగ్గించుకో. టౌన్లో కూడా చుట్టూ ఓపెన్ జిమ్లు పెట్టాను, ఎప్పుడైనా అర్ధగంట ఓపెన్ జిమ్ కొట్టే కాదా. కర్నాల్ రోడ్ ఉంది, పవర్ సెంటర్ మీద ఉన్నది, హైదరాబాద్ రోడ్ మండల ఆఫీస్ కార్డు ఉన్నది. ఎప్పుడైనా అన్నం తినక ముందు కొద్దిగాల కూడా మధ్యాహ్నము సాయంత్రము ఒక గంట టైం దొరికితే ఆటో పక్కకు పెట్టి ఒక అర్ధగంట జిమ్ కొట్టే కదా. అంటే మీరు ఎట్లా అనుకుంటే మీకు అక్కడ తోలు ఉన్నాయి, కానీ మీరు ఎక్కువ అనేది మీకు ముఖ్యం. జనరల్గా మీరు ఆరోగ్యం ఖరాబ్ అయితే దవాఖానాలకు పోతే 1,000 రూపాయలు ఖర్చు అవుతుంది. అసలు ఆ పరిస్థితే రాకుండా మీ ఆరోగ్యాన్ని మీరు కాపాడుకోవచ్చు కదా. ఇలా శబరం చేయండి, గుట్కా బంద్, సిద్దిపేట ఆటో డ్రైవర్లు గుట్కా బుక్కర్ బంద్ అయింది. ఆటో మాయిన్ అప్పుడు అది కుక్కుందరు బంద్ కావాలన్నా వీలైనంతవరకు సిగరెట్ తాగడం మానేసే ప్రయత్నం చేయండి. మీకోసమే కదా, ఎవరికోసం మీరు అడిగిన ఏం నేను చేయడానికి రెడీ ఉన్నా. నాకు మీరు చేయాల్సింది గుట్కా బంద్, తాగుడు బంద్, సిగరెట్ బంద్ చేయలేదు. అది అనుకుంటే మీ కష్టం, మీ పిల్లలు మీకంటే మంచిగా కావాలంటే మీరు కష్టపడి పొద్దుదాకా 500 సంపాదిస్తే 200 రూపాయ డైలీ ఫైనాన్స్ రూపాయ, 200 రూపాయ తాగుడు బుక్కు రూపాయ, ఇక 100 రూపాయ ఇంకెంత కడుతుంది. కడితే 5 రూపాయలు భార్య ఎండిస్తుంది, మీరు ఇంటికి ఎంత ఖర్చు పెడుతుంది, ఇంటికి ఎండిస్తుంది భార్య. ఆటో కిరాయే, పెట్రోల్ కిరాయే, టైర్ రూపాయ, రిపేర్ రూపాయ, డైలీ ఫైనాన్స్ రూపాయ, మనం పర్సనల్ బుక్ కొడుకుపోతాం. మరి ఇల్లు ఎంత కడుతుంది మీరు ఆలోచించండి. దయచేసి నిన్న దాకా జరిగింది జరిగింది, ఇవో ఇవ్వాలని నుంచి ఒక మార్పు కావాలి నాకు మీ లోపల. స్లోగా మీ ఖర్చులు తగ్గించుకోండి. కుటుంబం బాధ్యత, కుటుంబం బాగుపడే విధంగా, మీ ఇల్లు బాగుపడే విధంగా మీరు ఆలోచించాలి.
నేను ఇప్పుడు ఒక 5-6 మాత్రమే మీకు చేస్తా అని చెప్పాను. నేను చెప్పినవన్నీ మీరు చేయండి, ఇంకా 5-6 ఏం చేయాలో నేను మీకు ఆలోచన చేయను. విడిచిపెట్టే పరిస్థితి తెచ్చుకుంటారా? ఇంకా కావాలని ఉత్సాహంగా రావాలి. అందరు మిమ్మల్ని చూసి నేర్చుకోవాలి. అట్లా ఇప్పుడు ఇప్పుడు పోలీసు అనగరాని అంగీకరించు, అది అవసరమా? ఏమంట బాగా చెప్తారండి, అంగీ ఉంచుకోమని చెప్పి పేరు రాసుకొని బీసీ ఆటో నడపాలి కానీ మీరైతే నేను భయపడలేదు. నేను వేసుకోలేదు మిమ్మల్ని. అందువల్ల ఫీల్ కావాల్సిన అవసరం లేదు. మరి బ్యాంక్ మేనేజర్ గారు నమ్మకం రావాలో ఉందా? రావాలని మీరు ఉండాలి. ఇంకోటి అప్పు దొరుకుతుంది కదా అని అవసరం లేని వాళ్ళందరూ అప్పుకు దరఖాస్తు పెడతారా? అందరూ ఒకసారి పెట్టే మరి పైసలు ఇవ్వస్తుందా? దాని దగ్గర పద్ధతి పెట్టుకోవాలి. కంపెనీ ఆలోచించిన కొట్టే కాదా? కర్నాల్ రోడ్ ఉంది, పవర్షల్ మీద ఉన్నది, హైదరాబాద్ రోడ్ మండల ఆఫీస్ కార్డు ఉన్నది. ఎప్పుడైనా అన్నం తినక ముందు కొద్దిగా కూడా మధ్యాహ్నం సాయంత్రము ఒక గంట టైం దొరికితే ఆటో పక్కకు పెట్టు, అదే జిమ్ కొట్టే కదా. అంటే మీరు ఎంత అనుకుంటే మీకు అక్కడ తోగలు ఉన్నాయి, కానీ మీరు ఎక్కువ అనేది మీకు ముఖ్యం. జనరల్గా మీరు ఆరోగ్యం ఖరాబైతే దవాఖానాలకు పోతే 1000 రూపాయలు ఖర్చు అవుతుంది. అసలు ఆ పరిస్థితే రాకుండా మీ ఆరోగ్యాన్ని మీరు కాపాడుకోవచ్చు కదా? ఇవాళ శబరం చేయండి, గుట్కా బంద్. సిద్దిపేట ఆటో డ్రైవర్ గుట్కా బుక్కర్ బంద్ అయిన ఆటో బాయిన పోరు అది కుట్టుకుందరు బంద్ కావాలన్నా. వీలైనంతవరకు సిగరెట్ తాగడం మానేసే ప్రయత్నం చేయండి. మీకోసమే కదా, ఎవరికోసం? మీరు అడిగిన ఏమి నేను చేయడానికి అడిగి ఉన్నాను. నాకు మీరు చేయాల్సింది గుట్కా బంద్, సాగు బంద్, సిగరెట్ బంద్ చేయలేదు. అది అనుకుంటే మీ కష్టం మీ పిల్లలు మీకంటే మంచిగా కావాలంటే మీరు కష్టపడి పొద్దుదాకా 500 సంపాదిస్తే 200 రూపాయ డైలీ ఫైనాన్స్ రూపాయ 200 రూపాయ తాగు రూపాయ 1000 రూపాయ ఇంకెంత కడుతుంది? కడుతుంది. మీరు భార్య ఎందుకు మీరు ఇంటికి ఎంత ఖర్చు పెడుతున్నారు? ఇంటికి ఎందుకు భార్య ఆటో కిరాయే, పెట్రోల్ కిరాయే, టైర్లు బాయే, రిపేర్ బాయే, డైలీ ఫైనాన్స్ బాయే, మనం పర్సనల్ బుక్ కొడుకుపోతావా? మరి ఇంకెంత కడుతుంది? మీరు ఆలోచించండి. దయచేసి నిన్నదాకా జరిగింది జరిగింది, ఇవో ఇవ్వాలని నుంచి ఒక మార్పు కావాలి నాకు మీ లోపల. స్లోగా మీ ఖర్చులు తగ్గించుకోండి. కుటుంబం బాధ్యత, కుటుంబం బాగుపడే విధంగా, మీ ఇల్లు బాగుపడే విధంగా మీరు ఆలోచించాలి. నేను ఇప్పుడు ఒక 5-6 మాత్రమే మీకు చేస్తా అని చెప్పాను. నేను చెప్పినవన్నీ మీరు చేయండి, ఇంకా 5-6 ఏం చేయాలో నేను మీకు ఆలోచన చేయను. చేయలేదనుకో విడిచిపెట్టమని, విడిచిపెట్టే పరిస్థితి తెచ్చుకుంటారా? ఇంకా కావాలని ఉత్సాహంగా రావాలి. అందరూ మిమ్మల్ని చూసి నేర్చుకోవాలి. అట్లా ఇప్పుడు నేను అనగా ఇప్పుడు పోలీసు అనగరాని అంగీకరించు, అది అవసరమా? ఏమంట బాగా చెప్తారండి, అంగీ ఉంచుకోమని చెప్పి పేరు రాసుకొని బీసీ ఆటో నడపాలి కానీ మీరైతే నేను భయపడలేదు. నేను వేసుకోలేదు మిమ్మల్ని. అందువల్ల ఫీల్ కావాల్సిన అవసరం లేదు. మరి బ్యాంక్ మేనేజర్ గారు నమ్మకం రావాలో ఉందా? రావాలని మీరు ఉండాలి. ఇంకోటి అప్పు దొరుకుతుంది కదా అని అవసరం లేని వాళ్ళందరూ అప్పుకు దరఖాస్తు పెడతారా? అందరూ ఒకసారి పెట్టి మరి పైసలు ఇవ్వస్తుందా? దాని దగ్గర పద్ధతి పెట్టుకోవాలి. కంపెనీ ఆలోచన మీ పేరు ఖరాబే, పేరు ఖరాబే, నేను పెట్రోల్ ఎక్కువ కాలే, నేను చెప్పిన లోడ్ పడేది ఏమొచ్చిందంట? సో యూ షుడ్ థింక్ అట్లా. మీరు ఒక మార్పు వైపు మీరు వస్తే ఇవన్నీ పనులు చేసుకొని మన ఆటో డ్రైవర్ల జీవితాల్లో ఒక మంచి వెలుగు రావాలి. మీరు కూడా చాలా గౌరవంగా ఉన్నతంగా సమాజంలో పైకొచ్చే విధంగా ఒక మార్పు కోసం ఒక కొత్త కార్యక్రమాన్ని ఈరోజు మన ఆటో డ్రైవర్ల కోసం ఈ సిద్దిపేట ఆటో డ్రైవర్స్ క్రెడిట్ అసోసియేషన్ను మనం ఏర్పాటు చేసుకుంటున్నాం. ఇది తప్పకుండా మీ జీవితాల్లో మంచి వెలుగును నింపుతుందని చెప్పి ఆశిస్తూ